బీజేపీ కూడా బానే అవకాశాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైపోయింది. ఎంతమంది వరద బాధితులకి రావాల్సిన సరైన వాళ్ళకి అందకుండా ఎక్కడైతే కార్పొరేటర్లు వీళ్ళందరూ ఏం చేశారంటే సరైన వాళ్ళకి అందకుండా చేసినట్లు అయితే ఆరోపణ అయితే ఉన్నది. మన వరద బాధితులు ఎవరు కూడా ఆదుకోవాలని చెప్పి ఇక్కడ ఆయన గ్రామ ప్రాంతంలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వచ్చుంటే డబ్బులు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళు రాని వాళ్ళు బాధపడుతున్నారు. కొంచెం వ్యతిరేకత మాత్రం టీఆర్ఎస్ పైన ఏర్పడిన అయితే వాస్తవం. మన దుబ్బాక ఎన్నికలు ఏదైతే ఉందో దాని నుంచి కూడా ప్రజలకు విఫలం కలిగింది. కొంచెం ఓహో ఇలాంటి పరిస్థితి రావడం వల్ల ప్రభుత్వానికి ఒక చెంప దెబ్బ తగిలినట్టుంటేనే మనకు కూడా ఏదైనా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఉన్నదైతే జరుగుతుంది. ఈసారికి మాత్రం కొంచెం దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది టీఆర్ఎస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.